Modi's performance is on three counts, if I have to sum it up. If you look at the numbers, highest unemployment in the last 45 years. ఈడ మరి తెలంగాణలో అన్‌ఎంప్లాయ్‌మెంట్ లేదంటవా? తెలంగాణలో ఏందా పరిస్థితి? తెలంగాణలో నిరుద్యోగుల పరిస్థితి ఏంది? ఈ రాష్ట్రంలో లేదా దేశంలో ఉంది ఎవరు కాదనట్లేదు. రాష్ట్రంలో పరిస్థితి ఏంది? Highest inflation in 30 years. ఈడ మరి and largest highest LPG price in the world. ఇది మోడీ గొప్పతనం. వాస్తవమే. మళ్ళీ 1 లక్ష కోట్ల అప్పు చేశారు. ఒక కాదు 1 కోటి లక్షల కోట్ల అప్ప దాటింది, అది కూడా దాటింది. వచ్చే మార్చి నాటికి అది 100 కోటి లక్షల కోట్లు. మరి నెంబర్లు కూడా అర్థం కావాలి. నెంబర్ కూడా తెలుస్తలేదా? మేం చెప్తాం విను, నువ్వు చేసింది ఎంతో 420,000 కోట్లకు పైన నువ్వు అప్పు చేసినవి రాష్ట్రానికి. 16,000 కోట్ల మిగులు బడ్జెట్తో ఉన్న రాష్ట్రాన్ని 420,000 కోట్లు అప్పు చేసినవు, దానికి ఎందుకు ఆన్సర్ చెప్పవు? ఏడిదాకా తీసుకొచ్చినవా ఈ రాష్ట్రాన్ని అంటే ఒక్క వీడియో చూపిస్తాను మీకు నేను. ఏడిదాకా తీసుకొచ్చిండా ఈ రాష్ట్రాన్ని అంటే ఇగో నడి రోడ్డు మీద డీజిల్ అయిపోయి ఆగిపోయిన బస్సు. బంగారు తెలంగాణ ముచ్చట ఎట్లుంటుంది? ఇగో ఇట్లుండి ఇట్లా. ఆర్టీసీ బస్సు ఇగో మిర్యాల కూడా పోతుంది బస్సు. డ్రైవర్ డీజిల్ అయిపోయి ఇగో బయట నీళ్ళ క్యాన్ల పెట్రోల్ డీజిల్ తెచ్చి ఇగో అది ఇప్పి ఆ ట్యాంకర్లో డీజిల్ పోస్తుంది. ఇది పరిస్థితి. నిన్న యాదాద్రిలో ఒక బస్సు ఆగిపోయింది, ఆ మాసాయిపేట దగ్గర. ఆడ బస్సు ఆగిపోతే సేమ్ డీజిల్ అయిపోతే ఏం బాధ అండి ఈ డ్రైవర్లకు పాపం? ఇది నీ ఏలుబడి. 8 సంవత్సరాల ఏలుబడిలో నువ్వు చేసిన అద్భుతమైన మరి చూడగా స్వామి, నీ అభివృద్ధి ఎంత గొప్పగా ఉందో ఒక్కసారి చూడు. ఈయన సూక్తులు చెప్పబట్టే మనకు ఇట్లా ఉంది అట్లా ఉంది అట్లా అయిపోయా ఇట్లా అయిపోయాని అని అంత తప్పు చేసి దేశాన్ని దివాలా తీసి ఏం చేసినవయ్యా అంటే చెప్పుకోవడానికి ఏమీ లేదు. డొల్ల మాటలు సొల్లు పురాణం. హిందూ ముస్లిం మసీదులు దవ్వుదాం, హిందూ ముస్లిం ఇండియా పాకిస్తాన్ బంగ్లాదేశ్, ఈ చిల్లర మాటలు తప్ప విషయం లేదు. విషయం తప్ప విషయం అయితే లేదు. విషయం జిమ్ముడు మాత్రం వచ్చి బాగా దండిగా తెల్లారు లేస్తే హలాలు హిజాబు ఇంకోటి తప్ప మంచిగా మీనింగ్ఫుల్ పని నిర్మాణంగా నిర్మాణ పరంగా ఫలానా చేశాం. నేను చెప్తాను చెప్పండి. ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కట్టింది తెలంగాణ. ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా అతిపెద్ద సొమ్మును లిఫ్ట్ చేసిన ఘనమైన చరిత్ర నీ ప్రభుత్వానిది, నీ కుటుంబానిది. 115,000 కోట్ల కాళేశ్వరం ప్రాజెక్టు చెప్పి చెప్పి మా నోరు పోతుంది, కానీ దీని మీద ఎవడు చర్యలు తీసుకుంటలేడు. మేము ఎన్నిసార్లు చెప్పినామండి? 12,000 కోట్ల జిఎస్టీ ఎగ్గొట్టిండు మెగా కృష్ణారెడ్డి. జిఎస్టీ ఎంత పర్సెంట్? 18% జిఎస్టీ 12,000 కోట్లు ఎగ్గొట్టిండు కేవలం కాళేశ్వరం అండ్ మిషన్ భగీరథ ప్రాజెక్టుల ద్వారా. దీనికి 100% ఎంత? 70,000 కోట్లు. అంటే వీళ్ళు 70,000 కోట్లు కేవలం 2 ప్రాజెక్టుల ద్వారా సంపాదించారు. ఒకటి కాళేశ్వరం, రెండోది మిషన్ భగీరథ. 70,000 కోట్లు. ఇది ఓపెన్ ఫైల్ ఉంది కేంద్రం టేబుల్ మీద, ఓపెన్ ఫైల్ ఉంది. ఈయనట ప్రపంచంలోనే అతి గొప్పదైన లిఫ్ట్ ఇరిగేషన్ కట్టిండట. లిఫ్ట్ చేసింది నీళ్ళు కాదని ఆయన, పైసలు. తెలంగాణ ప్రజల రక్తాన్ని లిఫ్ట్ చేసినావు నువ్వు, మా గుండెల్లోంచి, మా శరీరంలోంచి.